నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. హాస్పిటల్ బోర్డుపై రాసిన వైద్యులు, వారి విద్యార్థులపై అనుమానం వచ్చిన రోగి బంధువులు ఆసుపత్రి యజమాన్యాన్ని నిలదీశారు. ఖానాపూర్ వాసి పాదం మల్లవ జ్వరంతో తిరుమల హాస్పిటల్కు వెళ్లగా పరీక్షించిన వైద్యులు రెండు గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి 2,050 రూపాయలు బిల్లు వేయగా, బిల్లు కావాలని బంధువులు అడిగారు. బిల్లు కావాలంటే మరో 1,200 రూపాయలు అదనంగా చెల్లించాలని సిబ్బంది తెలిపారు. ఇక అనుమానం వచ్చిన రోగి బంధువులు ఆరా తీయగా ఆసుపత్రికి రిజిస్ట్రేషనే లేదని తెలిపింది. ఆసుపత్రిలో MBBS పూర్తి కాని వైద్యులు ఉన్నారని తెలుసుకున్న రోగి బంధువులు ఆందోళన చేశారు. ఇక ఈ ఆందోళనకు CPM జిల్లా నాయకులు సునారికారి రాజేష్ మద్దతు పలికారు. అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ MBBS అని బోర్డు ఉన్నది, ఆ డాక్టర్ సర్టిఫికేట్ లేదు. ఇక్కడ అసలు డాక్టర్ కూడా కానటువంటి పరిస్థితి ఉంది. అంటే అమాయకమైనటువంటి ప్రజలని ఈరోజు MBBS అని పేరు పెట్టి, డాక్టర్ పేరు పెట్టి, స్త్రీల వైద్య నిపుణురాలని పెట్టు ఈరోజు పేద ప్రజల దగ్గర నుండి అడవులుగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా మనకు ఇక్కడ అర్థమైంది. వెంటనే జిల్లా అధికారి యంత్రాంగం, DMHO గారు స్పందించి ఈరోజు హాస్పిటల్పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము CPML నూడమక్రోస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు డాక్టర్ ఇక్కడ MBBS చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మొగలి ఘాట్ రోడ్లో ప్రమాదం.